చూసే అంత ఉంది గోల చేసే ఎనర్జీ చుట్టూ ముడితే పట్టుబడితే ఎక్కనంది ఎనర్జీ గుర్రం సకిలించినట్టు. ఎవరైనా వస్తే హ్యాపీగా నవ్వుకోవడం రొటీన్, అలా సకిలిస్తూ నవ్వడమే డిఫరెంట్. జనరల్ గా లైఫ్ లో రొటీన్ డిఫరెంట్ అనే రెండు సబ్జెక్ట్ ఉంటాయి. ఇలాంటి అందమైన అమ్మాయిలకు లైన్ వేయడం రొటీన్. చూసా, రొటీన్ అంటే ఎవరికి ఎక్కువ మజా రాలేదు. అదే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి లైన్ వేస్తే డిఫరెంట్. నా షో నా ఇష్టంలో నేను యాంకరింగ్ చేయడం రొటీన్. కానీ ఇక్కడికి వచ్చిన మీలలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇక్కడికి యాంకరింగ్ చేశారనుకో, అది డిఫరెంట్. ఎవరైనా చేస్తారు యాంకరింగ్? ఇక్కడి నుంచి ఎంట్రీ చేస్తావా? ఓకే, రైట్ సాంగ్. చెట్ల ఫ్యాన్లు బంద్ చేయండి, గాలి కొట్టుకుంటుంది అమ్మాయి. సరేనన్న, రెడీ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వణకం సార్. నా షోలో ఓ ఎనర్జీ ఉంటుంది, సంతాప్ సభకు వచ్చినట్టు. హాయ్, హలో, నమస్తే, సశ్రీకాల్. ఎట్లా చెప్పాలి తెలుసా? ఎనర్జీ అరవాలి. అరు, హాయ్, హలో, నమస్తే, వణకం, సశ్రీకాల్. హాయ్, హలో, నమస్తే, వణకం, సశ్రీకాల్. మన చంటి అన్న షోకి వెల్కమ్ అండి అందరికి. బా, రొటీన్ డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, పెళ్లిలో పెళ్లి కూతురుతో ఏడు అడుగులు వేయడం రొటీన్, అదే పంతులతో ఏడు అడుగులు వేస్తే డిఫరెంట్. కడుపులో పురుగులు పడ్డాయి అనుకో, ఓ టాబ్లెట్ వేసుకోవడం రొటీన్, అదే పురుగులు తెచ్చిపోయాలని పురుగుల మందు అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్లో తింటారు, అది రొటీన్. మన లాంటి వాళ్ళు దిమాకున్న వాళ్ళు తెలివి వాళ్ళు ఏం చేస్తారు? ప్లేట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటారు. ఇంట్లో కరెంటు పోయిందనుకో, దానికి ఆల్టర్నేట్ చూసుకోవడం రొటీన్, అదే ఒంట్లో కరెంటు పోయిందనుకో, దానికోసం వేరే వాళ్ళు ఎత్తుకుంటే. మీరందరూ ట్రైన్ ఎక్కడ రొటీన్, అదే ట్రైన్ మిమ్మల్ని ఎక్కితే. ఎంత మందికి ట్రైన్ ఎక్కించుకోవాలని ఆశ ఉంది? వెంటనే ఏం చేయంటే, ఈ రైట్ సైడ్ లో బొమ్మల షాప్ ఉంది, ట్రైన్ కొనుక్కొని ఇట్లా చచ్చిపోయిన పాతేసామనుకోరా, అది రొటీన్, అదే బతుకున్నప్పుడు ఆయన పాతేసి డిఫరెంట్. కానీ ఈ భగవంతుడు డిఫరెంట్ గా ఆలోచించమని ఒక జీవరాశిని వదిలేశాడు మనకి. ఎవరో తెలుసా? వాళ్ళే అమ్మాయిలు, వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు, బతుకున్నప్పుడే పాతేస్తారు. మన పిల్లలు పుట్టాక కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంటారు, అది రొటీన్, అదే పెళ్లికి ముందే డిఫరెంట్. ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ అవడం అనేది రొటీన్, కానీ ఎంపీసీ చదివి ఎంబీబీఎస్ అయితే అలా ఉండాలి. ఎవడు పొట్టైనా కోసేసి గ్లోబల్ బ్రిడ్జ్ కట్టేది అలా అప్పుడప్పుడు రొటీన్ గా ఉంటూ, ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటూ, వాడిని ఏమనాలి, మనిషికి దగ్గరగా ఏలియన్ కి దూరంగా ఉంటూ ఒక జీవరాశి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేయండి వచ్చేస్తాడు. Yeah.
ఏం జరిగిందిరా నీకు ఫాలోయింగ్ అవును ఎట్లా ఏంటి బావా నీకు నేను అందంగా ఉంటానని ఎవ్వరికన్నా తెలుసు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు నరసిజ అందగైన గాయని నాటికి మొన్న షాపింగ్ చేస్తే అయ్యయ్యో 100 మంది ఒకేసారి మీద పడ్డారు ఒళ్ళంత కందిపోయింది బావా ఏం చెప్పాలి చాక్లెట్ మీద డైరీ మిల్క్ పడితే చాక్లెట్ తగిలిపోతుంది కదా అమ్మల గురించి తెలియదు బావా అమ్మల గురించి ఒకటే చెప్తా అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయి ఇంకో విషయం చెప్పినా అమ్మాయిలు కాదరా ఇంకో అమ్మాయిలందరికీ ఒక విషయం చెప్తా దయచేసి తాజ్ మహల్ నచ్చితే చూడండి కబ్జా చేయాలి మాత్రం అనుకోకండి అలాగే నరేష్ కనిపిస్తే చూడండి మీ మనసులో పెట్టుకోండి కబ్జా మాత్రం చేయకండి అంతమంది అమ్మాయిలు నీ మీద పడితే ఎవరిని ఇష్టపడాలనిపించలేదా బాబా ఇష్టం కలిగింది కానీ ప్రేమ కలగలేదు అరే రెండింటికి తేడా ఏంట్రా ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది బావా అదే ఏంటని ఒక చాప అంటే ఇష్టం అనుకో నూనెలో వేస్తాం అవును అదే ప్రేమ అనుకున్నావు నీళ్ళలో వేస్తావు ఒరిజినల్ చెప్పు లేతే తంతే ఇలా అమ్మాయిలు గుద్దుకొని మళ్ళీ వెనక్కి వస్తావు ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది బావా అదే ఏంటని ఒక రోజు పువ్వు అంటే ఇష్టం అనుకో కోస్తాం ప్రేమ అనుకో నీళ్ళు పోస్తాం ఇదంతా వదిలే గానీ మన టాపిక్ ఏంటో చెప్పు టాపిక్ రొటీన్ డిఫరెంట్ నా గురించి ఒక్కటి చెప్పు బావా నువ్వు హట్ అవ్వవుగా ఫీల్ అవ్వవుగా ప్రామిస్ ప్రామిస్ జనరల్ గా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంత మంది చూస్తారు అందరు టీమ్ లీడర్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం రొటీన్ కానీ బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం ఉండాలి నీలాంటి ఒకడు ఉండాలి నిన్ను అడిగాను చూడు నా చెప్పుతా నేను కొట్టుకోవాలి కాదురా మరి ఏదో అయిపోయింది ఇక నువ్వు ఒక్కడి చాలు బావా నన్ను నాశనం చేయడానికి అరే నేను చెప్పను అన్నా అబ్బా చెప్పు బావా చెప్పండి రా రొటీన్ డిఫరెంట్ అంటే ఏంటి చెప్పండి మేము చంటన్నతో ఫోటో తీయడం రొటీన్ చంటన్న వచ్చి మా అతను ఫోటో తీయడం డిఫరెంట్ నాకు రొటీన్ అంటేనే ఇష్టం పెళ్లిలో పెళ్లి కూతురు మేడల తాళి కట్టడం రొటీన్ అవును వాళ్ళ తల్లికి కట్టడం డిఫరెంట్ అరే మళ్ళీ సార్ నాకు మనిషే గాడిదలే అవుతున్నాడు నీళ్ళతో మంటలు ఆడపడం రొటీన్ అదే పెట్రోల్తో మంటలు ఆడపడం డిఫరెంట్ లేదు నీకు మంచి భవిష్యత్ ఉందిరా తొందరలోనే సెంట్రల్ జైలుకి వెళ్తావు సెల్ లో సిమ్ కార్డ్ వేయడం రొటీన్ అదే ఆధార్ కార్డ్ వేయడం డిఫరెంట్ కోడి వెనక నుండి గుడ్డు పెట్టడం రొటీన్ అన్న అదే కోడి నోరు నుండి గుడ్డు పెట్టడం డిఫరెంట్ కోడి ట్రై చేస్తే ట్రై చేసింది కానీ నువ్వు ట్రై చేయకురా అమౌంట్ చెక్ బుక్ లో రాయడం రొటీన్ అదే నోట్బుక్ లో రాయడం డిఫరెంట్ రోజు ఒక బాయ్ ఫ్రెండ్ తో తిరగడం రొటీన్ అదే ఇద్దరు ముగ్గురుతో తిరగడం డిఫరెంట్ డిఫరెంట్ మహాముదురులు మన మగవాళ్ళు మారి చిగురులు పెళ్ళయ్యాక అరుంధతి నక్షత్రం చూడడం రొటీన్ అరుంధతి మూవీ చూడడం డిఫరెంట్ పశుపతి ఎవరు పంతుల అమ్మాయిని లవ్ చేయడం రొటీన్ అదే అంకుల్ని లవ్ చేయడం డిఫరెంట్ నువ్వు జాగ్రత్త నువ్వు జరుగురా రే నువ్వు అసలే బావి భారత పౌరుడివి నేను బావిలో దూకేలేట్ చేస్తాడు వీడు అండర్ వేర్ లోపల వేసుకోవడము రొటీన్ ప్యాంట్ మీదకి వేసుకోవడం డిఫరెంట్ ఇప్పుడు వేసుకున్నావా లేదా వేసుకున్నా అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ చేసుకోవడం రొటీన్ అదే బాత్రూమ్ వెళ్ళేటప్పుడు చేసుకోవడం డిఫరెంట్ వెనకకి నీలాంటి వాళ్ళే
నిద్రలో మహేష్ బాబు కళ్ళు రావాలని మేకప్ వేసుకుని పడుకుందంట. టీచర్ తో పిక్నిక్ పోయడం రొటీన్ అన్న, టీచర్ తో ఎక్కడో పోతే డిఫరెంట్ గా అన్న. అన్న ఇండియన్ కరెన్సీ పైన గాంధీజీ అది ఉంటే రొటీన్ అన్న, అదే నీ ఫోటో ఉంటే డిఫరెంట్ అన్న. నా ఫోటో ఎలా ఉంటది రా కరెన్సీ మీద? అందరికి ఐ లవ్ యూ చెప్పడం రొటీన్, చంటికి ఐ లవ్ యూ చెప్పడం చాలా డిఫరెంట్. హలో చంటి బావ గారు, తెలుసు చాక్లెట్ కోసం గోలీ వేసావని తెలుసు నాకు. మూవీ క్లైమాక్స్ లో హీరో విలన్ ని చంపడం రొటీన్, విలన్ ని హీరోని చంపడం డిఫరెంట్. నమస్కారం నరేష్ బావా. చదివిన వాడు పాస్ అవ్వడం రొటీన్, అదే చదివిన వాడు ఫెయిల్ అవ్వడం డిఫరెంట్. అది మాకు మాకు రొటీన్, మీకు డిఫరెంట్. అది సిగరెట్ నోరు నుంచి దాయి ముక్కులకే వదలడం కామన్, అదే ముక్కులకేం దాయి చివరికే వదిలితే ఇంకా డిఫరెంట్ ఏంటి చెప్పు. సూపర్.